భయపడక భయపడక కావాలని చేసి నీకు ధైర్యం వస్తుందని రా అన్నా స్వామి గతంలో కొన్ని జరిగిన సంఘటనల వల్ల ఈ ప్రదేశానికి అయితే మళ్ళీ వచ్చాను. ఈ ప్రదేశంలో ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆత్మలతో ఒకవేళ ఉంటే కనుక మాట్లాడదామని చెప్పేసి ఈ ప్రదేశానికి మళ్ళీ రావడం అయితే జరిగింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాతే తెలిసింది అతి భయంకరంగా ఇంకేదో సైకో ఉన్నాడని. ఆ బంగ్లాని మీరు ఇప్పుడు క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత క్రీపీగా అయితే ఉందో. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆ షూటింగ్ తీసే సమయంలో ఎవరికైనా ప్రమాదం జరుగుద్దేమో అని మాకు తెలియని ఇంకేదైనా భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయా లేదా అని ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళేసి నేను చెక్ చేయడానికి అయితే వెళ్తే పట్టపగలే నాకు అక్కడ శబ్దాలు అయితే వినపడ్డాయి. అక్కడ ఆత్మలు కాదు మనుషులు కూడా ఇంకా ఎవరో ఉన్నారని అయితే ఒక క్లారిటీ అయితే తెలిసింది. సో అక్కడ ఆత్మలు సైకోలు కూడా తిరుగుతున్నారు. అక్కడ సైకో కనిపించాడు. నేను ఆల్మోస్ట్ ఆ గడప దాకా పరిగెట్టి వాడిని పట్టుకుందాం అనుకున్న లోపు వాడు లోపలికి వెళ్ళి ఎటువంటి మాయమైపోయాడు. మేము లోపలికి వెళ్ళడం రిస్క్ ఎందుకు అని ఎందుకు ఆగిపోయామంటే గట్టిగా ఒక శబ్దం అయితే వచ్చింది లోపల నుంచి. ఈ టైప్లో ఒక భయంకరమైన సౌండ్ వచ్చింది అందుకే వెనక్కి ఆగిపోయాం. స్వామీజీ నేను మొత్తం ముగ్గురు కలిసి ఒకేసారి వెళ్దామని, ఎందుకంటే లోపల ఒకవేళ ఇద్దరు ఉండుంటే. సో అసలు మ్యాటర్ ఏంటరా అంటే ఒకప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఒక వైజాగ్ బీచ్ రిసార్ట్ అనమాట. ఈ ప్లేస్లో ఒక దెయ్యం ఉంది దాంతోపాటు ఒక సైకో ఉండడని చెప్పేసి పుకార్లు ఉన్నాయి. మేము వచ్చి దెయ్యం కోసం గోస్ట్ హంటింగ్ కోసం వస్తే సైకో గాడు అష్ట కష్టాలు పెట్టాడు మమ్మల్ని. ఆ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోంచి అరవడం, ఈ రూమ్లోకి వెళ్తే ఇంకో రూమ్లో దాక్కోవడం. కానీ మేము రిసార్ట్ అంతా తిరిగేసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది ఏంట్రా అంటే కొంతసేపు సైకో అరిస్తే కొంతసేపు దెయ్యం అరిచింది. అది ఈ రిసార్ట్ వెరైటీ అనమాట. దెయ్యము ఉంది, సైకో గాడు కూడా ఉన్నాడు. సో అంత రిస్కియెస్ట్ ప్లేస్లో ఆ సైకో గాడు క్యాప్చర్ కూడా అయింది. ఒకసారి ఇక్కడ ఇమేజ్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా ఒక భయంకరమైన విచిత్రండి. బొమ్మల నుంచి ఇలా వచ్చాం అటు బైక్ లైట్ అయ్యగానే ఒక నిలబడి డైరెక్ట్ మంచిగా కనపడ్డాడు. అదేదో ఒక బ్లూ కలర్ టైప్ ఆఫ్ కోట్ వేసుకుని ఒక కలర్ ఏంటి గుర్తుందా? ఎల్లో అనుకుంటా, ఎల్లో ఆరెంజ్ ఏదో సంథింగ్ ఒక బట్టలు విచిత్రం తీసుకున్నాడు. ఒక జోకర్ లాగా రోడ్ల మీద దొరికిన బట్టలు వేసుకుని తీసుకున్నాడు మొత్తం మీద. మనకు అదే కనపడలేదు లాంగ్ లో. వాడిని మళ్ళీ ఒకసారి చూస్తే కానీ క్లారిటీ రాదు, మస్క మస్క అనిపించింది. ఎందుకు మరి నేను కిటికీలో నుంచి కనబడింది అని చెప్పాను కదా స్వామి, వైట్ కలర్ లో. సరే మీరు ఇద్దరు వెళ్తారా? దెయ్యం ఉంటే మీకు తెలుసు కదా. దెయ్యం లేదు ఇప్పుడు, దెయ్యం కనపడలే ఇంకా అప్పటికే రాలేదు. రాలేదు మీరు చూస్తారంటే చూడండి, నో ప్రాబ్లం. నేను నమ్మల్లో వస్తా. నేను ఉంటే మీకు కనపడలేదు కదా. నేను ఎందుకు పక్క పోతున్నానంటే నేను టైంకి వచ్చేస్తా, అది మీకు కనపడలేదు సరిగా. నేను ఉన్నప్పుడు కనపడలేదు అని చెప్పి వీడియో చూసినాం, కనపడలేదు సతాయిస్తుంది. నేను లేనప్పుడు అందుకే ఒకసారి అట్లా మధ్యలో వెళ్ళినప్పుడు నేను వచ్చి ఎంట్రన్స్ అయిపోతాను. నేను ఎంట్రన్స్ నేను ఫాలో అయిపోతాను. అయితే గైస్ ఇంకో ఇంపార్టెంట్ ఈ రోజు ఏ వారమో మీరు చెప్పండి. అదేంటి ఫోను మీకు సిగ్నల్ ఉంటే? సిగ్నల్ లేవు ఇక్కడ ఇంటర్నెట్, కానీ చూపిస్తుండే క్యాలెండర్ గూగుల్. ఈ రోజు అమావాస్య అనమాట. కాదు నేనేమంటున్నా అంటే ఇంకా ఇక్కడ ఏమో ఉన్నాయేమో నేను పరీక్షించుకుంటుంటా.
నువ్వు మధ్యలో పోతుండాలి, నేను వస్తా, నీకు కనపడగానే నాకు అవాజ్ ఇచ్చేసి స్వామీజీ రండి, నేను చేసి పట్టుకుంటా. పట్టుకోవడం అయిందనే జరుగుతాడు. నేను అంతరే చూస్తా, అబ్జర్వేషన్ నాకు ఇక్కడ ఇక్కడ ఏ రూమ్కి ఈ రూమ్లోనో ఇందాక రూమ్లో డౌట్ కొడుతుంది, నేను అక్కడ వెళ్తాను చూస్తాను. చూడు, దాన్ని బట్టి మీరు ఇద్దరు వెళ్ళండి, భయస్థుని మాత్రం భయపడద్దండి. పూజ బాబు, నేను ఆ రూమ్ పోతున్నా, మనంతో వెళ్ళు, మెల్లగా వెళ్ళు, ఏం కంగారు సరే స్వామి, సరేనా వెళ్దాం. సరే స్వామి, వెళ్ళేసి వస్తామే. నా సౌండ్లు వస్తున్నాయి చూడన్నా. అది కర్ర కర్ర దగ్గర. ఏ ఎవరైనా ఉన్నారా? ఎవరది? ఏ ఎవరది? గైస్, మేము ఈ వైజాగ్ బీచ్ రిసార్ట్కి ఇప్పటికే 3 సార్లు వచ్చాము, ఎప్పుడు జరగినటువంటి విచిత్ర సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి, ఏంటో నాకు అర్థం కాదు. దర్శనా, నువ్వు కూడా 2 సార్లు నాకు కొంచెం జాగ్రత్త అక్కడి నుంచే కదా. సౌండ్లు వస్తున్నాయి చూడన్నా, చాలా డేంజర్గా ఉన్నాడు అన్నాడు. ఫస్ట్ టైం అన్నా అలాంటి వాళ్ళని చూడ్డం. నాకేమన్నా వాళ్ళు చుట్టాలా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దాని గురించి కదన్నా. ఆగన్నా, ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చేసారి. ఉండ ఉండ ఉండ, దొరికింది దొరికిందా దొరికిందా చెప్తున్నా. అది ఏంటది, ఆకుల కొంచెం లైట్ తగ్గించా. ఎందుకు? చాలా ఎక్కువ అయిపోయింది, బ్యాటరీ ఆగలమండి. మనకి వైట్ ఒకటి పెట్టరా, అది తీసేసి. అవునా చూడన్నా, మొత్తం రెడ్ తీసి వైట్ పెట్ట. ఇప్పుడు చూడన్నా, ఇది బాగుంది. ఓకే ఓకే, ఇంత లోపల లోపల ఉన్నవాడు మర్యాదగా మాట్లాడండి. అర్థమైందా? లోపల ఉన్నవాడు మర్యాదగా మాట్లాడండి. నీకేం పని ఇక్కడ? ఏ ఎవరది? నీకేం పని అడుగుతున్నానా? నీకేం పని? ఏ ఎవరది? ఒకసారి మళ్ళీ రాళ్ళు ఇసురుతా చూసుకోండి. రాళ్ళు ఇసురితే ఓకే అన్న, తగులుతుంది. పెంకులు ఇసురుతున్నాడు కదా, అదిగో అదిగో అన్న, జాగ్రత్త అన్న కొంచెం. అన్న లేకపోతే అన్న అన్న నరేషన్ చెప్పు. ఇది ఏ ఎవరిది అన్నా నిరసన, లేకపోతే అలా వెళ్దామా కిటికీలోంచి చూద్దాం. ఏ అన్నా అన్నా అన్నా, ఏ ఎవరిది? అక్కడ అక్కడే ఉంది, భయమేస్తుందన్నా. అన్న ఇక్కడే ఉన్నాడు అన్న. అన్న ఇలా వెళ్ళరా అన్న, ఈ గోడ దగ్గర ఉన్నాడు. ఇగో ఇందాక నీకు ఏ కలర్ కనబడింది నాకు, అది జాకెట్ లాగా బ్లూ అదే కలర్ కనబడింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావని నాకు అర్థమైంది, బయటికి రా, బయటికి రా. నిన్నే బయటికి రమ్మని చెప్పానా? అది వెళ్తున్నా చూడు, అదే మరి పని అలా ఉంది. నా వల్ల కాదురా నాయన.
కెమెరా అడిపెట్టు వాడు ఎప్పుడైనా రావచ్చు బయటకు స్వామి వస్తుంది స్వామి సడన్ గా వస్తే రండి స్వామి చెప్పారు కదా స్వామి కాదు స్వామి నాకు అక్కడి వరకు సౌండ్ నిన్ను వచ్చిన ఏమన్నా వచ్చినా ఏంటి ఇంకా అక్కడి నుంచి నీ వెనకాలే ఉన్నారా సడన్ గా నీ ముందుకు వచ్చాడు అంటే నువ్వు చూడలేదు చాలాసేపు నేను వచ్చాను ఏమన్నా సౌండ్ వస్తుంది ఏమన్నా భయపడుతున్నావా వస్తున్నాయి వస్తున్నాయి స్వామి మరి పిలవచ్చు కదా ఎందుకు భయపడుతున్నావు నేనంటే ఒక ధైర్యం చేద్దామని నేను అనుకుంటున్నాను స్వామి ఏమొచ్చినాయి స్వామి ఒకసారి సైలెంట్ కింద లోపల చూడండి ఒకసారి సౌండ్లు వస్తే చూడండి స్వామి అక్కడి నుంచే సైలెంట్ ఉండండి ఎవరది ఒకసారి బయటికి రారా రే కాదు ఒక్కని పోతావా నేను ఉంటా ధైర్యంగా లేదు స్వామి పో నా కోసం అంతా కాదు బ్రో ఏం కాదు ఒకసారి వెళ్ళు ధైర్యం ఎప్పుడొస్తుంది ఇలాంటి సౌండ్ వస్తేనే నేను ఒకసారి వెళ్తాను స్వామి నరేష్ నువ్వు ఒకసారి కెమెరా పట్టుకోమన్నాను ధైర్యంతో మనని కూడా ధైర్యవంతం చేద్దాం నరేష్ నేను అదే అంటాను నువ్వు పోస్ట్ అంటే ఇంక వస్తేనే కదా దయ్యాన్ని చూస్తేనే ధైర్యం వస్తుంది నువ్వు చూడండి ఎక్కడ తెలుస్తుంది మళ్ళీ అక్కడ చూస్తావు ఇక్కడ ఉంటే అంటే అన్న నువ్వు ఎందుకన్నా చెప్పన్న నాకు నాకు చెప్పన్న ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను ప్లీజ్ అన్న చిన్నది ఇచ్చే చిన్నది ఏం ఇష్టం ఏదో సమయ తీయచ్చది ఆయనకి రెండు ఉన్నాయిగా దా కెమెరా నాకు వెళ్ళి లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ఉంటాను వేసుకో మెల్ల వేసుకో పర్లేదు శ్యామ్ ఇటు చూడండి ఒకసారి శ్యామ్ ఆడియన్స్ గా చూపించచ్చు ఒకసారి నాకు తెలీదు ఈ ఉద్రాక్షను పెట్టుకుని హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం స్వామి ఇలా పెట్టుకుని హనుమంతుడు అనుకోవచ్చా అంటే ఉంటాయి కదా మీకు హనుమంత అంటే నాకు కొన్నంత ధైర్యం స్వామి అయితే ఒక్కరిని పోతావు కదా ధైర్యం వచ్చిందా పంపిద్దాం హరీష్ నువ్వు వెనకాల ఏం కాదు నేను ధైర్యాన్ని పరీక్షించు బాగు శ్యామ్ అక్కడ పక్కన ఉన్నాడరా నీ రైట్ సైడ్ లో ఏదో నాకు కనపడింది స్వామి నేను తెలియకుండా వెళ్తాను తెలియకుండా వస్తున్నాను ఎందుకు అర్థం కావట్లేదు స్వామి నాకు నీకు ఏం అర్థం కాదురా వెళ్ళిదాకా అంటున్నాడు చూడు అదే కదా ఎల్లు పర్లేదు ఎల్లు మా వెనకాల హనుమాన్ ఉన్నాడు రా హనుమాన్ ముందు ఎవ్వరు పంచారు ఎటువంటి వాడు కూడా పంచాడు ఎటువంటి దెయ్యాలు కూడా పంచారు నీ ఎరుపులు నా ముందు కాను హనుమాన్ నా కొండంత ధైర్యం నా స్వామీజీ కూడా నాకు రుద్రాక్షం ఇచ్చాడు ఎవరు వస్తారు చూస్తాను రండి రా రే ఎవడరా రే రే
భయపడకు భయపడకు, కావాలని చేసాం. నీకు ధైర్యం వస్తుందని రా, నువ్వు లోపలికి వెళ్ళాలి కదరా, మరి అంత భయపడితే ఎలాగా? అదే ధైర్యం తెప్పడం కోసం వేస కదా స్వామి, అదే అంటున్నాను. మనడు రుద్రాక్షేషన్ కూడా భయపడుతున్నాడు. ఏం కాదు తమ్మి బాబు, లోపల ఒక్కరి ఒక్కరిని పంపిండు. ఏం కాదు శ్యామ్, రే హనుమాన్ వెనకాల ఉన్నాడు రా, నాకు కొన్నంత ధైర్యం ఉంది, నువ్వు వచ్చినా ఏం చేయదు. రే 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 రే, ఎవరన్నా కనపడుతున్నారా? ఉన్నారా? ఏ రేళ్ళో, అరే కనపడ్డారా లేదా ఫస్ట్? ఇందాక బయట ఉన్నప్పుడు కనపడ్డారా? ఎన్నో సౌండ్ వస్తున్నాయి అన్న బయట. స్వామి రండి, పర్లేదు, మీకు తెలుసుది ఇక్కడ ఏంటి, ఏదైనా శక్తి ఉందా ఏంటనేది. అన్నా ఇటు చూడు ఒకసారి, ఇటు పారిపోయారు కదా. ఒకసారి ధైర్యం వస్తుందో ఒకేసారి సరిపోయింది. స్వామీజీ పాములు ఉంటాయి కదా, జాగ్రత్త. మీ షూస్ ఉన్నాయిగా? ఓకే, నేను పని కట్టుకుని అందరికి షూస్ వేయించి తీసుకొచ్చాను, ఎందుకంటే రిస్క్ కాబట్టి. స్వామీజీ మీరు ఏం చేస్తారంటే, ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఆత్మ ఉందా లేదా అనేది మీ మనసులో మంత్రాలతో తెలుసుకోండి. నేను ఒకసారి ఇల్లు మొత్తం రూమ్ అంతా తిరిగేసి వస్తా. నువ్వు పని చేయి, కెమెరా పట్టుకో, లోపలికి వెళ్దా, తెచ్చుకో రుద్రాక్ష, నువ్వు పట్టుకో నీట్గా, పర్లేదు భయపడకు. ఇందూరే అంత భయపడతావు? ఇది తీసేయమంటారు స్వామి, ఉంచుకుంటారా? నీకు అలాగన్నా కూడా భయమే ఇంకా, దా కూర్చోముందు వచ్చేస్తాను అనుకున్నాను. చేస్తానా? ఎవరన్నా చేస్తాను. ధర్మ ధర్మకోలు అది అదే అనుకుంటా. అర్జుడు పాములా ఉంది అది. నువ్వు ఫస్ట్ ఉన్నాను, లోపల ఉంటే బయట, బయట ఉంటే లోపల. ఒకసారి ఒకసారి ఏయ్
అక్కడే ఉండు. సౌండ్ వేరే సౌండ్ ఏంటి? ఏ ఎవరది అన్నకు చాలా భయంగా ఉందన్న. నడిచనా నడిచనా మూలంటా అన్నా 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 నరేషన్ నరేషన్ జా అన్నా 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 జాత అన్న నువ్వు అన్నీకి ఏమైనా నేను తట్టుకోలేను అన్నా. నాకేదో ఒక ఆకారం అయితే కనపడుతుంది. కనపడుతుంది అన్నా. నువ్వు చూస్తే వచ్చ పోసుకుంటా జాగ్రత్త. అన్నా ఏంటన్నా ఏ అన్నా నరేషన్నా అన్నా భయమే వస్తుందన్నా నరేషన్నా అన్నా ఏడిపొచ్చేస్తుందన్నా అన్న కొంచెం గట్టి తీసుకో అన్నా. అన్నా అన్నా నాకు ఏడిపోతుందన్నా ప్లీజ్ అన్నా. అక్కడ అలాగే ఉంటుంది స్టేబుల్గా చెప్తాను. అలాగే ఉంచుతాను కెమెరా. అన్నా అన్నా అలాగే అది ఏంటో సౌండ్ అసలు అయ్యా ఇక్కడ ఏ దెయ్యాలన్నా ఏ సైకోలో ఉన్నా దయచేసి ముందుకు రండి. మా ముందుకు వచ్చి దమ్ము ఉంటే మాట్లాడండి. మీకు అంత దమ్ము ధైర్యం అనేది ఉంటే వచ్చి మాట్లాడండి. వినపడుతుందా? తెలుసా ఎవరో మేము? లాంగ్ షాట్లో పెట్టానన్నా. స్వామీజీ కూడా వెళ్ళిపోయాడు గైస్. స్వామీజీ ఆ పక్క రూమ్లో బతుకుతున్నాడు నాకు తెలుసు. మాకు చుట్టూరు అంటారా చూడండి. స్వామి స్వామి అన్నా స్వామి 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 ప్లీజ్ స్వామి స్వామి నువ్వు ఎక్కడ ఉండు? కానీ స్వామికి వినమట్లేదు అసలు. నువ్వు ఎక్కడ ఉండు? అన్న చేస్తానా అన్న? నన్ను ఒక్కడి నుంచి తెలిసి వెళ్ళిపోతా ఏంటి అన్న? స్వామి అటు ఉన్నాడుగా. స్వామి అలా వెళ్ళిపోతున్నాడు అన్న. అన్న 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 ఎక్కడికన్నా స్వామి నరిశనా నరిశనా అన్న నరిశనా అన్న సౌండ్ చేయబెట్టనా అన్నకు సార్ ఊ అనా 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 నరేషనా నరేషనా అన్న ఒక్కసారి అన్న అనా అనా ఊ అనా నరేషనా. రే అనా చెప్పాను అక్కడి నుంచి వస్తానని. ఎందుకు భయపడుతున్నావు ఊరికే అంత అవసరమా? భయపడకు అన్న చెప్పన్న. ఊ నరేషన 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 ఇందా నుంచి పిలుతున్నాను కదన్నా. ఆ రుద్రాక్షలు పట్టుకో అతను ఇచ్చారుగా. ప్రశాంతంగా ఉండు. ఎందుకంత భయపడతావు నాకు అర్థం కాదు. పిలిచినప్పుడు అన్న ఊ అని అన్నారు కదా సడన్ గా వస్తావు ఏంటన్నా. గుండె ఆగిపోయింది కదన్నా.
సార్ హార్ట్ బీట్ చూడండి ఎంత స్పీడ్ కొట్టుకుంటుంది. అలాగే కొట్టుకుంటుంది. ఏం చేస్తాం మరి, నువ్వు కూల్గా ఉండు శ్యామ్, కొంచెంసేపు రిలాక్స్ అవ్వు, లేకపోతే కూర్చో, నీ ఇష్టం. ఇంకా ఏమన్నా వచ్చి ఇలా ఉంటే చెప్పన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పన్నా, నాకు చెప్తా ఎంత డేంజర్ ఉందో నీకు. నువ్వు కూడా చూస్తున్నావు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా తెలుసా, నువ్వు భయంతో అరుస్తున్నావు, మెల్లగా మాట్లాడు, దెబ్బలు తింటావు. సారీ అన్న, ఏమన్నా ఇది చెప్పా నాకు, ఉంది నాకు, నేను ఒక్కడే ఉండిపోయాను కదా. ఏమైంది, ఎవరో వచ్చి పట్టి అంది, ఎవరో వచ్చి లాగేసరి గట్టిగా చేయి చూపించు ఒకసారి. పైపాడ ఒక శ్యామ్, కూర్చో, రిలాక్స్. నేను ఏ పాపం చేశాను అన్నాడికి, నేను ఏ పాపం చేశాను స్వామి. గైస్, పార్ట్ 3 అయితే రేపు ఖచ్చితంగా అప్లోడ్ అయిపోతుంది, సో అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. ఈ వీడియో నచ్చిందంటే కనుక ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. అలాగే నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే నా ఇన్స్టా అకౌంట్లో కూడా ఫాలో అవ్వండి. వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవ్వగానే అక్కడ స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను మీకు. ఐడి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ది డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, చూడండి. అండ్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. ఎండింగ్లో చిన్న ప్రోమో పెట్టాను, నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అనేది అది చూసేసి వెళ్ళండి. బాయ్ బాయ్. ఎవరన్నా ఎవరన్నా ఊర్లో వాళ్ళకి ఇట్లా ఇక్కడ రావాలంటే ఇట్లా పెద్ద పెద్ద వణుకుతుంటారు. కుదురు మాకు మాకు చెప్తారు చూడ అసలు, మీకేమన్నా అయితేమో అని చెప్పేసి అది దాని రిలాక్స్ ఉండండి, కూల్ ఉండండి. మీరు ఇక్కడే కదా, ఇక్కడే పక్కనే లోకల్ తెలియాలనేది మీకు తెలుసు కదా.